हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग. वेलकम टू डेली वोकैबुलरी फ्रॉम द हिंदू. मी अंदरिकी तेलुसु एसएससी सीजीएल नोटिफिकेशन पड़ींदि. 7500 प्लस वेकेंसीस वच्चाई. एलटीएक्स क्लास अंदिस्तुन्न एसएससी इन्फिनिटी लो टीयर 1 एंड टीयर 2 क्लासेस मोत्तम कवर अवुतायि. फुल सिलबस कवरेज. एनसीआरटी जीएस मन यूपीएससी फैकल्टी तो చెప్పించబడిన ఎన్సీఆర్టీ జీఎస్ ఇంక్లూడ్ అయ్యింది. టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో ఇంక్లూడెడ్. కేవలం 7000 రూపాయలకే మీరు లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్సుని పొందొచ్చు. 15th April లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ సువర్ణ అవకాశం. ఫ్యాకల్టీ డీటెయిల్స్ కూడా చెప్తున్నాను. క్వాంట్ అండ్ ఇంగ్లీష్ క్లాసెస్ నేను స్వయంగా డీల్ చేస్తాను. ప్యూర్ మ్యాథ్స్, ఎస్ఎస్సి అనగానే ప్యూర్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్. రోహిత్ సార్ ఆల్రెడీ ఎస్ఎస్సి సీజీఎల్లో జాబ్ కొట్టేసి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. సార్ ని రిక్వెస్ట్ చేశాను. తిను యాక్చువల్లీ మన స్టూడెంట్గానే వచ్చి ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేసి నౌ ఇప్పుడు తిను ఒరిస్సాలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. సో తను మీకు ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ చెప్తారు. అండ్ దివ్యా మ్యామ్ తిను ఆల్రెడీ ఇన్ఫోసిస్లో సాఫ్ట్ ఇంజనీర్గా పనిచేస్తుంది. అండ్ 3+ ఇయర్స్గా రీజనింగ్ క్లాసెస్ చెప్తున్న ఎక్స్పీరియన్స్ ఉంది. సో మ్యామ్ విల్ హ్యాండిల్ రీజనింగ్ ఫర్ యూ. అండ్ జనరల్ స్టడీస్ అంతా కూడా మన సివిల్స్ ఫ్యాకల్టీ ఆల్రెడీ కవర్ చేశారు. మీరు అవన్నీ డైరెక్ట్గా చూసుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకండి. ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి ఐదర్ వెబ్సైట్లో కానీ కాల్ చేసి కానీ మీరు జాయిన్ కావచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు, యూ హ్యావ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. జస్ట్ 3000 రూపీస్ ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీతో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన ఇంగ్లీష్ కూడా ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. రాత్రి 7 గంటలకి మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. 15th April లోపు మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ ఫీజు కావాలి అంటే. ఇందులో డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ ఈజ్ ఇంక్లూడెడ్. అంటే యూట్యూబ్లో చేసేది మీకు ఒక 6 to 7 minutes చేస్తున్నాము. లైవ్ క్లాస్లో యూ హ్యావ్ 30 మినిట్స్ ఆఫ్ వొకాబులరీ కవర్డ్ ఎవ్రీడే. ప్లస్ వీటికి అవసరమైన డిఫరెంట్ మోడల్స్ కూడా మనం కవర్ చేస్తాం. సో ఇవాల్టి వర్డ్ ఆఫ్ ద డే ఏంటమ్మా? టుడేస్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ స్మిడ్జ్. స్మిడ్జ్ అంటే చాలా చిన్న అమౌంట్ అని. ఏ టైనీ అంటే స్మాల్, స్కేర్స్లీ డిటెక్టబుల్, అసలు కానీ మనం చూసినా ఎంతో వెతికినా సరే కనపడదు అంత చిన్నదాన్ని స్మిడ్జ్ అంటాం. కొంతమంది అమ్మాయిలు బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టారో తెలియదు, పెట్టారో తెలియదు, అంత చిన్న బొట్టు ఉంటుంది. చూసుంటారు కొంతమంది అలాంటి దాన్ని స్మిడ్జ్ అంటాం. షీ కేమ్ టు ది ఈవెంట్ వితౌట్ ఎ స్మిడ్జ్ ఆఫ్ మేకప్ ఆన్ హర్ ఫేస్. అసలు కొంచెం కూడా చిన్న మేకప్ కూడా లేకుండా తన ఈవెంట్కి వచ్చింది. స్మిడ్జ్ అంటే వెరీ స్మాల్ టైనీ అమౌంట్ అని అర్థం అనమాట. సో దీన్ని ఉపయోగించి మరి మీరు ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ అమ్మాయిది. ఫ్రంట్ పేజ్లో మీరు గమనిస్తే కొన్ని వర్డ్స్ కనిపిస్తున్నాయి. ఎస్సీ సేస్, అంటే సుప్రీంకోర్టు ఏమంటుంది, క్రిటికల్ వ్యూస్ ఆన్ గవర్నమెంట్ పాలసీస్ నాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. గవర్నమెంట్ పాలసీల పట్ల క్రిటికల్గా, అంటే దాంట్లో చిన్న క్రిటిసిజం ఏదన్నా చేస్తే, తప్పులు ఏమన్నా పడితే అది ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాదు, ఎస్టాబ్లిష్మెంట్ని, అథారిటీని వ్యతిరేకించినట్టు కాదు, ప్రభుత్వ ధిక్కారం కాదు అని సుప్రీంకోర్టు చెబుతోంది. ఇక్కడ చూడండి, మెయిన్ సస్పెక్ట్ ఇన్ కేరళ ట్రైన్ ఫైర్ కేస్ అరెస్టెడ్. సస్పెక్ట్ అంటే అనుమానితుడు. కేరళ ట్రైన్ ఫైర్ కేసులో ప్రధాన అనుమానితుడిని అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయబడ్డాడు అని చెప్పేసి చెప్తున్నారు. సైఫీస్ ఫాదర్ లాడ్జ్డ్ మిస్సింగ్ కంప్లైంట్ సేస్ నేబర్. సైఫీ యొక్క ఫాదర్ మిస్సింగ్ కంప్లైంట్ లాడ్జ్ చేశారు, అంటే కేసు ఫైల్ చేశారు, కంప్లైంట్ ఫైల్ చేశారని తన నైబర్స్ చెబుతున్నారు. సో నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్తే చూడండి, పొలిటికల్ లీడర్స్ కెనాట్ క్లెయిమ్ హయ్యర్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ అంటే ప్రొటెక్షన్. సో బేసికల్గా ఏం జరుగుతుందంటే, 14 అపోజిషన్ పార్టీస్ ఒక పిటిషన్ వేశాయి. ఏమని? స్ట్రింజెంట్ ప్రొసీజర్ ఫర్ అరెస్టింగ్ పొలిటికల్ లీడర్స్. పొలిటికల్ లీడర్స్ని అరెస్ట్ చేయాలంటే ప్రొసీజర్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇక్కడ నార్మల్ ఆర్డినరీ సిటిజన్స్ని అరెస్ట్ చేసినట్టుగా ఉండకూడదు, స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేస్తే కోర్టు ఏం చెప్తుందంటే, పొలిటికల్ లీడర్స్కి ఆర్డినరీ సిటిజన్స్కి డిఫరెన్స్ ఏమీ లేదు, దే ఆర్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ ఆర్డినరీ సిటిజన్స్. మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏం లేదు, అందరూ ఒకే లెవెల్లో ఉన్నారు, చట్టం ముందు అందరూ సమానమే. మీకు సెపరేట్గా హయ్యర్ ఇమ్యూనిటీ ప్రొటెక్షన్, ఎడిషనల్ ప్రొటెక్షన్ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. యూ కెనాట్ క్లెయిమ్. క్లెయిమ్ అంటే కావాలి అని కోరుకోవడం, మాది అని కోరుకోవడం, రైట్, కావాలని కోరుకోవడం అనమాట. మీరు హయ్యర్ ఇమ్యూనిటీ కావాలని కోరుకోకూడదు, కోరుకోలేరు, మాకు ఉంది, మాకు హక్కు ఉంది అని మీరు అనడానికి లేదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పేసింది. స్ట్రింజెంట్ అంటే బాగా స్ట్రిక్ట్ అని అర్థం. ఆన్ సేమ్ ఫుటింగ్ అంటే ఆన్ సేమ్ లెవెల్ అని అర్థం. అర్థమైందా? వీళ్ళని అరెస్ట్ చేయాలంటే స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఉండాలంట, కామన్ మ్యాన్ ఎలాగైనా అరెస్ట్ చేసుకోవచ్చంట సుప్రీంకోర్టు చెప్పింది. టూ టెర్రర్ అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే
ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ముద్దాయిలు. హూ ఫ్లెడ్ ఫ్రమ్ పోలీస్, ఫ్లెడ్ అంటే అర్థం ఏంటమ్మా పారిపోవడం. పోలీసు నుంచి తప్పించుకొని పారిపోయిన ఇద్దరు టెర్రర్ అక్యూజ్డ్ అరెస్టెడ్ ఇన్ కాశ్మీర్, కాశ్మీర్లో అరెస్ట్ చేయబడ్డారు. అర్థమైందా? ఇద్దరు టెర్రర్ అక్యూజ్డ్ హూ ఫ్లెడ్ ఫ్రమ్ పోలీస్, పోలీస్ నుంచి పారిపోయిన వీళ్ళిద్దరూ కాశ్మీర్లో అరెస్ట్ చేయబడ్డారు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఫ్లీయింగ్ అంటే పారిపోవడం అన్నమాట, తప్పించుకొని వెళ్ళిపోవడం అని అర్థం. నితీష్ సేస్ వైలెన్స్ ఆన్ రామ్ నవమి వాజ్ ఎ కాన్స్పిరసీ బై బీజేపీ ఏఐఎంఐఎం. సో నితీష్ కుమార్ ఏమంటున్నారంటే బీహార్లో శ్రీరామనవమి రోజు వైలెన్స్ జరిగింది, సో అది బీజేపీ వాళ్ళు మన ఏఎంఐఎం వాళ్ళు చేసిన కుట్ర, కాన్స్పిరసీ, ఇది ప్రభుత్వాన్ని కూలదోయడానికి కావాలనే వీళ్ళు మతపరమైన ఘర్షణలు రేకెత్తిస్తున్నారు. ఇలా రేకెత్తిస్తే వీళ్ళు బెనిఫిట్ అవుతారు, వీళ్ళు ఎందుకు హిందువులంతా వీళ్ళు కోట్లు వేస్తారు, ముస్లిమ్స్ అంతా వీళ్ళ కోట్లు వేస్తారు, ఇద్దరికి బెనిఫిట్ ఉంది, అందుకే వాళ్ళు ఘర్షణ లేవనెత్తుతున్నారు, ఇది ఒక కాన్స్పిరసీ, ఇది కుట్ర ఇదిని నితీష్ కుమార్ అంటున్నారు. హైకోర్ట్ ఆర్డర్స్ డిప్లాయ్మెంట్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. సెంట్రల్ ఫోర్సెస్ని వెస్ట్ బెంగాల్లో మోహరించాలి. డిప్లాయ్ అంటే మోహరించడం, అంటే అందరినీ ఒక ట్రూప్గా ఒక దగ్గరికి రప్పించడం అనమాట. సో అందరినీ రప్పించి అక్కడ మోహరించండి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ చేస్తుంది. సో ఇది మనకు కనిపిస్తుంది. రష్యన్ ఎన్వాయ్ ప్రైజెస్ ఇండియాస్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద యుక్రెయిన్ క్రైసిస్ ఎట్ ట్రేడ్ మీట్. సో ట్రేడ్ మీటింగ్ జరిగింది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన మీటింగ్లో రష్యన్ ఎన్వాయ్ అంటే ప్రతినిధి, ఈయన ప్రైజ్ అంటే అర్థం ఏంటి, ప్రశంసించారు. ఏం ప్రశంసించారు? ఇండియాస్ డీపర్ అండర్స్టాండింగ్, యుక్రెయిన్ క్రైసిస్ని ఇండియా బాగా డీప్గా లోతుగా అర్థం చేసుకుంది అని చెప్పి ప్రశంసించారు. అంటే డైరెక్ట్గా రష్యాని తిట్టేయకుండా ఇండియా ఆచితూచి వ్యవహరించింది, బోత్ సైడ్స్ చూసింది. సో డీపర్ అండర్స్టాండింగ్తో రష్యా ఇండియా ఇండియా వ్యవహరించిందని చెప్పేసి రష్యన్ ఎన్వాయ్ ప్రైజ్ చేయడం అనేది జరిగింది, ఇండియాని ప్రైజ్ చేయడం అనేది జరిగింది. సో ఇది మా స్టోరీ, దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ టుడేస్ వొకాబులరీ. సో రెండు పేజెస్లోంచి మనం కవర్ చేసాం, ఇంకా మనం చాలా కవర్ చేయాలి. సో హిందీలో ఉన్న రిమైనింగ్ పేజెస్లో ఉన్న వొకాబులరీ కూడా మీరు నేర్చుకోవాలి అనుకుంటే 30 మినిట్స్ పాటు డైలీ వొకాబులరీ ఫ్రమ్ హిందూ పికప్ చేసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి. వీక్లీ రివిజన్ చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్సులో జాయిన్ అవ్వడమే. దీంట్లో 30 మినిట్స్ పాటు వొకాబులరీతో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన గ్రామర్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కూడా మీరు నేర్చుకుంటారు. కేవలం 3000 రూపీస్తోనే మీరు ఇదంతా చేయగలుగుతారు, లైఫ్ టైం వ్యాలిడిటీతో. లైవ్ క్లాసెస్ ప్రతిరోజు రాత్రి 7 గంటలకు ఉంటుంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. టేక్ కేర్, బాయ్.